దినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ లో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు అవార్డులు అందజేసి ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంతో పాటు ఆయా ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసం వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్ రెడ్డిలు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆయుధ దళాల కవాతు చూడబోతున్నాం. जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा अनेटువంటి मोहम्मद इकबाल गारी रचननी जिला स्थायी వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ శుభ సందర్భంలో సామాజిక భద్రత బాధ్యత అకుంఠిత దీక్ష దక్షతలతో సమాజ రక్షణలో
24/7 ప్రతినిత్యం ప్రజల ప్రాణ మాన ధన రక్షణలో కంటికి రెప్పల నిరంతరం రక్షించేటువంటి పోలీసు వ్యవస్థను పటిష్టపరిచే కమాండర్ శ్రీ జిఎన్ శ్రీనివాస్ బాబు, ఇన్స్పెక్టర్ పోలీస్, థర్డ్ ప్లాటూన్ కమాండర్ శ్రీ వి రమేష్ గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్, ఫోర్త్ ప్లాటూన్ కమాండర్ శ్రీ వి శివ గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ వారు నేతృత్వంలో చక్కని సాయుధ కవాతు వారి యొక్క గౌరవ వందనాన్ని వేదిక పైనటువంటి పెద్దలకు దినోత్సవం సందర్భంగా విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా మనకు 1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడింది. తదనంతరం 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పరిపాలన కొనసాగింది. భారత ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి విపులంగా చర్చించి సవరణలు చేసి ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు అమలులోకి వచ్చింది. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఈరోజు నుండి భారత ప్రజలు సంపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని, న్యాయాన్ని హక్కుగా పొందుటకు వీలు కల్పించబడినది. అందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది. అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటు పడేలా బాధ్యతలు కల్పించడం జరిగింది. వీటన్నింటికీ గుర్తుగా ఈ దినమును మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి పౌరుడు తన హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు, దేశాభివృద్ధికి పాటుపడాలి. ప్రజాపాలన పారదర్శకతతో సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించాలనేదే కొత్త ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం మరియు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను 9 డిసెంబర్ 2023 నుంచి అమలుపరచడం జరుగుతూ ఉంది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకే TSRTC ద్వారా 25,08,600 ఉచిత బస్సు టికెట్లతో మహిళలు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వైద్య సహాయ పరిమితిని 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. జిల్లాలో తేదీ 28 డిసెంబర్ 2023 నుండి తేదీ 6 జనవరి 2024 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం గ్యారంటీల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి జిల్లాలో ఉన్న 566 గ్రామ పంచాయతీలు మరియు 4 మున్సిపాలిటీలలో 57 బృందాల ద్వారా 2,24,275 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ దరఖాస్తులను 1,200 మంది సిబ్బందితో ఆన్లైన్లో నమోదు చేయడమైనది.
మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయం లిఖించాలని పట్టుదలతో ఉన్నది. ప్రజల ఉద్యమ ఆకాంక్షలు, ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు. అర్హుడైన ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందించడం బాధ్యతగా ప్రభుత్వం గుర్తించింది. శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉచిత విద్యుత్తో పాటు రైతు భరోసా పథకంలో భాగంగా రబీ 2023-24 సీజన్కు గాను జిల్లాలోని మొత్తం 295,796 మంది రైతులకు 322.76 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు 168,085 మంది రైతులకు గాను 95.48 కోట్లు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ చివరి రైతు వరకు కొనసాగుతుంది. రైతుల 2 లక్షల రుణమాఫీకి సంబంధించి బ్యాంకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒక ప్రణాళిక ప్రకారం ఆ ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఈ జిల్లాలో ప్రజలు తమ సమస్యలపై ఆర్జీలు ఇచ్చేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ప్రజావాణి పేరుతో సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంకను హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్లో ప్రతి మంగళ శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలందరూ తమ హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండగా రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు శాంతి భద్రతల నిర్వహణకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి, వైద్యులకు, పారిశుద్ధ కార్మికులకు, పత్రికా విరేకకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపుటకు మీ అందరి సహకారాన్ని కోరుతూ మరొకసారి మీ అందరికీ ఈ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. శ్రీమాన్ పరేడ్ నిశ్రమం కరణికి ఆజ్ఞాప్రదం కర్. పరేడ్ నిశ్రమణకు అంజద్ పాషా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు తీసుకొని వారి యొక్క నిష్క్రమణకు ఆదర్శం సత్య అహింసల సౌభాగ్యం ఇదే మన భారతం ఇదలో పూలరథం శక్తియుతం యుక్తి పథం చక్కని క్రమశిక్షణకు సమగ్రతకు సమిష్టికి భిన్నత్వంలో ఏకత్వానికి సామరస్యానికి ఆ విలువలతో కూడుకున్న ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర దేశంగా భారతావని ఆవిష్కరించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ శుభ సందర్భములో ఆకాశాన్ని అంటేటువంటి సంబరాల్లో మునిగి తేలుతున్న శుభ సందర్భములో నిజంగా మన కలెక్టర్ గారు అందించినటువంటి సందేశం నవ్య నూతనమైనటువంటి నవ నవోన్మేషమైనటువంటి దేశం కోసం జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్న మహనీయుల మహితోక్తిని స్మరిస్తూ దేశమే మిన్న సర్వస్వం కన్నా తల్లి మనల్ని కన్న ఈ భూమాత స్వర్గానికన్నా గొప్ప అనేటువంటి సూక్తి మన భారతీయుల ఆదర్శం. ఒక్కసారిగా ఇవాళ నిర్వహించుకున్నటువంటి 5 సాంస్కృతిక కార్యక్రమాలకి ఆహుతులు సభ్యులందరూ కూడా గట్టిగా చప్పలతో అభినందన తెలియజేస్తుందిగా ప్రార్థిస్తున్నాం.
అదేవిధంగా జెండా ఉంచడంలో విశ్వవ్యాప్తమైనటువంటి ఖ్యాతిని గడిస్తున్న భారతదేశం మరెన్నో ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి విజయాలు సాధిస్తుంది. రాబోయే తరం ఈ చిన్నారులదే. గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే ఏ విజయ కుమారి ఆర్డీఓ వికారాబాద్ గారికి వికారాబాద్ ఆర్డీఓ తదుపరి ఎం శ్రీనివాసరావు ఆర్డీఓ తాండూరు గారికి మెరిటోరియస్ సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుంది. ఏ శ్రీనివాసరావు వికారాబాద్ గారికి వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న వారికి, తర్వాత శ్రీమతి ఎన్ సుభాషిణి డిపిడిసిఓ వికారాబాద్ జిల్లా పరిషత్ తరఫున చేపడుతున్నటువంటి కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎన్ సుభాషిణి డిపిడిసిఓ గారికి, తదుపరి శ్రీ శంకరాచారి డిసిఓ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వారు అందరితో సమానం చేస్తూ సహకార సంఘంలో విశేష కృషి చేస్తున్నందుకు గౌరవం శంకరాచారి డిసిఓ గారికి, అలాగే జి రేణుకాదేవి జిల్లా విద్యాశాఖాధికారి జిల్లాలోని విద్యార్థులందరి భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి డిఓ రేణుకాదేవి గారికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా, అట్లాగే జ్ఞానేశ్వర్ డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ జ్ఞానేశ్వర్ డిఎఫ్ఓ గారికి, అట్లానే శ్రీ మహమూద్ ఈడిఎం ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్వీసెస్ జిల్లాకు విస్తరిస్తున్నటువంటి ఈడిఎం మహమూద్ గారికి, మరియు సైఫుల్లా ఖాన్ ఎంపీఓ దారు దారు ఎంపీఓ మండల, అలాగే మనోహర్ చక్రవర్తి తహసీల్దార్ మోమిన్పేట్, శ్రీ గణేష్ తహసీల్దార్ మార్పల్లి మీరు సిద్ధంగా ఉండాలి. మనోహర్ చక్రవర్తి తహసీల్దార్ మోమిన్పేట్, శ్రీ గణేష్ తహసీల్దార్ మార్పల్లి, తదుపరి వీరేష్ బాబు నాయబ్ తహసీల్దార్ ఎలక్షన్స్ లో అందరినీ కోఆర్డినేట్ చేసినటువంటి వీరేష్ బాబు, అటాచ్మెంట్ ఐఎస్ రైల్ రిపోర్ట్ అండి.
ఇన్స్పెక్టరేట్ ఈశ్వర్ ప్రాజెక్ట్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ ర్యాంక్లో మనం అందరూ మనకు బుల్లెట్ ఎలా ఉంది ఎంత రేంజ్లో పోతుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు కొంచెం ప్రాక్టీస్ ఉండాలి.